సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. దీపావళి మరుసటి రోజు యాదవ సోదరులు ఘనంగా జరిపే సదర్ ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. సదర్ ఉత్సవాల కోసం వివిధ రాష్ట్రాల నుంచి రకరకాల జాతులకు చెందిన దుండపోతులు నగరానికి తరలిస్తున్నారు. సదర్ ఉత్సవాల్లో దుండపోతుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఈ నెల 26-27 తేదీల్లో ఖైరతాబాద్లో మున్సిపల్ మైదానంలో నారాయణగూడలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు చెందిన దుండపోతుల ఉత్సవాల్లో విన్యాసాలు చేయనున్నట్టుగా నిర్వాహకుడు రాజు యాదవ్ తెలిపారు. దీపావళి మర్నాడు కాకుండా మర్నాడు జరుగుతున్నాయి. గ్రహణం వస్తుందన్న విధంగా 24 తారీఖు దీపావళి అయితే 25 తారీఖు జరగాల్సిన సదర్ ఉత్సవాలు, 26 తారీఖు ఖైరతాబాద్ సదర్ జరుగుతుంది. మన అదేవిధంగా 27 తారీఖు నారాయణగూడ సదర్ ఉత్సవాలు. ఖైరతాబాద్ అంటే బడ గణేష్ అనేది ఒక పెద్ద వినాయకుడు అనేది ఏ విధంగా అందరికీ కామన్ పబ్లిక్ కూడా అందరికీ ఎట్లేదు తెలుసో, మా యొక్క ప్రయత్నం కూడా ఖైరతాబాద్ అంటే పెద్ద వినాయకుడు అని అంటే ఏదైతే పేరు వచ్చిందో అదేవిధంగా ఖైరతాబాద్ అంటే పెద్ద దున్నలు భారీ ఎత్తున సదరు ఉంటుంది. ఖైరతాబాద్ అంటే సదరు ఉత్సవాలకు పేరు రావాలని చెప్పేసి మేము ఇప్పుడు కాదు 4-5 ఏళ్ళ నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఖైరతాబాద్కు ఒక షాన్ తీసుకురావాలి, మేము ఉంటున్న ఒక లొకాలిటీకి షాన్ తీసుకురావాలి. మాకు షాన్ వచ్చినా రాకపోయినా ఖైరతాబాద్ రిప్రజెంట్ చేయాలి. హైదరాబాద్ సదర్ ఉత్సవాలన్నీ కూడా ఖైరతాబాద్ కూడా ఒక పేరు రావాలి, రిప్రజెంట్ చేయాలని చెప్పేసి మేము అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తున్నాము. మేము చేద్దాం అనుకుంటున్న విధంగానే ఇక్కడ దాదాపు ఒక 10 దున్నరాజులు ఉన్నాయి. 10 దున్నరాజులను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. కాంగ్రెస్ జెండాలతో పాటు భారీ కటౌట్స్